హాయ్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు టీవీ నేను స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కల్పన ఫ్రమ్ పార్థా డెంటల్. ఈరోజు లైవ్లో డిస్కస్ చేయబోతున్నాం డెంటల్, హెయిర్ అలాగే స్కిన్కి సంబంధించి తెలుసుకోబోతున్నాం. మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నట్లయితే టీవీ నేను స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ కల్పన గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేసుకోవచ్చు. హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ స్టూడియో. హాయ్ డాక్టర్ గారు, పళ్ళు ఎందుకు పుచ్చుతాయి యూజువల్గా? దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందంటారా? ఎస్, పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి. అది జనరలైజ్డ్ ప్రాబ్లం అండి. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా పళ్ళు నల్లగా మారిపోతుంటాయి. ఆ ప్రాబ్లం వల్ల ఏంటంటే చాలామందికి అది ఇన్ఫెక్షన్ అని తెలియదు. గట్టిగా ఉండే పన్ను విరిగిపోతుంది, ముక్కలైపోతుంది. అంటే దానికి కారణం ఆ ఇన్ఫెక్షన్ అనేది ఆ పన్నును తినేయడం వల్ల జరుగుతుంది. ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే ఎప్పుడైతే పన్ను పుచ్చిపోవడం అంటే ఏంటి, పన్ను మధ్యలో రంధ్రం అయిపోవడం. ఈ రంధ్రం అయిపోయినప్పుడు ఒకటి, ఆ పన్ను ఏదైతే బలంగా లైఫ్ టైం ఉండాల్సిన పన్ను వీక్ అయిపోవడంతో పాటు ఆ రంధ్రం ద్వారా మనం తినే ఆహారం కానీ మంచినీళ్ళు కానీ ఇన్ఫెక్షన్ కానీ లోపల ఎముక వరకు యాక్సెస్ ఏర్పాటు అయిపోతుంది. సో మనం వెంటనే ట్రీట్మెంట్ చేయించుకుని ఆ రంధ్రాన్ని క్లోజ్ చేయించుకోవడం, ఫిల్లింగ్ చేయించుకోవడమో, రూట్ కెనాల్ చేయించుకుని క్యాప్ పెట్టించుకోవడమో చేయలేదనుకోండి, ఈ ఇన్ఫెక్షన్ ఒకటి మన పన్ను పోతుంది, మన పన్నులో అయిన ఈ పుచ్చి ఇన్ఫెక్షన్ అనేది పక్క పళ్ళకు కూడా పాకుతూ ఉంటుంది. మూడోది ఏంటంటే అదే ఇన్ఫెక్షన్ ఆ రంధ్రం ద్వారా లోపలికి వెళ్ళి ఎముక వరకు వెళ్ళి ఎముకల్లో గడ్డలు అవుతుంటాయి. కొంతమందికి చూస్తే ఎముక పక్కన ఒక చిన్న హోల్లా అయ్యి చీమక అరుతూ ఉంటుంది. అంటే దాని లోపల కూడా గడ్డ అయింది, పైనుంచి కూడా ఇన్ఫెక్షన్ అయింది. సో టూ వే ఇన్ఫెక్షన్ని మనం క్యారీ చేస్తుంటాం. అప్పుడు ఏంటి, పళ్ళకి ట్రీట్మెంట్ చేసుకోవాలి, లోపల ఎముకను కూడా తవ్వి ఆ గడ్డను అంతా తీయడం లాంటివి చేయాలి. సో పుచ్చిపోయిన పళ్ళని నెగ్లెక్ట్ చేయకూడదు. చిన్నపిల్లలకు కూడా అలా నోట్లో ఇన్ఫెక్షన్స్ ఉంటే వెంటనే ట్రీట్ చేయించుకోవాలి. అందుకే ప్రతి ఒక్కళ్ళు బ్రష్ చేసేటప్పుడు అర్థం చూసుకుని బ్రష్ చేసుకోండి. నల్లగా అవినా లేకపోతే చిన్న రంధ్రాల్లో అయినా కూడా డాక్టర్ దగ్గరకు వస్తే వెంటనే క్లోజ్ చేసేస్తారు. అక్కడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. లేకపోతే అనవసరంగా మన సొంత పళ్ళు పోతుంది. ఒక పళ్ళలో నాలుగు పళ్ళు, ఐదు పళ్ళు, ఆ చుట్టుపక్కల పళ్ళన్నీ పుచ్చిపోతుంటాయి, నోరు స్మెల్ వస్తుంటుంది. అలాగే ఆ ఇన్ఫెక్షన్ వల్ల లోపల ఎముకల్లో కూడా గడ్డలు అవుతుంటాయి. వీటిని అవాయిడ్ చేయడం అనేది జనరల్గా మంచిది. కాదు అనుకుంటే నోట్లో పళ్ళతో పాటు ఎముకను కూడా మనం ఇన్ఫెక్ట్ చేసుకునే వాళ్ళం అవుతాము. డాక్టర్ గారు, పళ్ళ రంగు ఎందుకు మారుతుందంటారు? వీటిని మళ్ళీ తెల్లగా చేయొచ్చా? పళ్ళ రంగు మారడానికి రెండు రీజన్స్ ఉంటాయండి. ఒకటి, పుట్టుకతో రంగు మారిపోయిన పళ్ళు ఉండడం, లేదా మధ్యలో మన అలవాట్ల వల్ల పళ్ళు మారిపోవడం. మూడోది, రెండు పుట్ల బ్రష్ చేసే అలవాటు చాలా మందికి ఉంటుంది. పొద్దున్న ఒకసారి బ్రష్ చేస్తారు. వాళ్ళల్లో ఎవరైనా కూడా టీలు కాఫీలు లాంటివి తాగితే ఆ కలర్ అనేది మన పళ్ళు పట్టుకుంటుంది. సో కొంత వయసు వచ్చేసరికి ఏంటంటే తెల్లగా ఉండాల్సిన పళ్ళు కలర్ మారిపోయి ఎల్లోయిష్ టింజ్లో ఉంటాయి. వీటిని ట్రీట్మెంట్ అప్రోచ్ కూడా చాలా సింపుల్గానే ఉంటుంది. దాంతో లైఫ్ టైం బాధపడాల్సిన అవసరం డెఫినెట్గా లేదు. ఇప్పుడు మనం రెండు పూట్ల బ్రష్ చేసుకునే అలవాటుని కానీ కల్టివేట్ చేసుకుంటే ఎప్పటికప్పుడు పట్టుకునే కలరింగ్ ఏజెంట్ పోతుంది కాబట్టి చాలా ఒక వారం రోజుల్లోనే మన కలర్ చేంజ్ తెలుస్తుంది. లేదా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కేలింగ్ పాలిషింగ్ చేయించుకున్నా చాలు, చాలా వరకు పళ్ళను పట్టుకున్న కలర్ పోయి మంచిగా మెరుస్తాయి. లేదా టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది. ఇలా ఈ మూడు కాకుండా ఇప్పుడు రంగు మారిపోయిన పళ్ళు అంటే ఫ్లోరోసిస్ బాధలు, అంటే పసుపచ్చ మచ్చలు కానీ, లేదా తెల్లటి చారలు, నల్లటి చారలు, బ్రౌన్ కలర్ చారలు, అలా గుట్కాలు పాన్లు తినడం వల్ల కలర్ మారిపోవడం, ఇట్లా ఎవరైనా బాధపడుతుంటే లామినేట్స్ చేసుకోవచ్చు, వినీరింగ్ చేసుకోవచ్చు, క్రౌన్స్ వేసుకోవచ్చు, ఇలా స్మైల్ డిజైనింగ్ అనే ఆప్షన్ ఉంది. సో రంగు మారిపోయిన సమస్య అనేది చిన్నది, మనకు అవగాహన లేకపోవడం వల్లే వాటితో లైఫ్ టైం బాధపడుతుంటాం. అలా బాధపడాల్సిన అవసరం 1% కూడా ఎక్కడా లేదు. డాక్టర్ గారు, చిగుళ్ళ నుండి బ్లడ్ వస్తే పళ్ళు లూజ్ అవుతాయి, ఎందుకండి? డెఫినెట్గా అవును, పళ్ళు లూజ్ అవుతున్నాయి. చాలామంది చూస్తున్నాం ఈ రోజుల్లో, 20లో 30లో 40లో కూడా పళ్ళు లూజ్ అయిపోతే వస్తున్నారు. చాలామంది పళ్ళు కదిలిపోయి పెట్టుడు పళ్ళు కోసం వస్తున్నారు, తీయించుకోవడానికి వస్తున్నారు. కానీ కారణం ఏంటి, దానికి ఎందుకు అవుతుంది? కొంతమందిలో 70 ఏళ్ళు 80 ఏళ్ళు అయినా పళ్ళు లూజ్ అవ్వట్లేదు, కొంతమందిలో 20లో 30లో 40లోనే పళ్ళు లూజ్ అయిపోతున్నాయి. దీనికి కారణం ఏంటంటే చిగురులో చాలామందికి నెత్తురు వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ దశలో మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే పర్వాలేదు. ఆ చిగురు కింద ఉండే ఎముకల్లోనే మన పళ్ళు కూర్చుని ఉంటాయి. ఇక్కడ లింక్ ఏంటి రెండింటికి అంటే, చిగురులో ఇన్ఫెక్షన్ అయినప్పుడు మనం ట్రీట్మెంట్ చేయించుకోకపోతే ఏముంది, జబ్బుకుండే ప్రధాన లక్షణం ఏంటండి, ఒకసారి వచ్చింది అంటే అది పక్క పార్ట్లకి కింద వాటికి కూడా పాకడం. మనం చిగురునికి జబ్బు వచ్చినప్పుడు ట్రీట్ చేయించుకోకపోతే కిందనే ఉండే ఎముకకు కూడా అది సోకుతుంది. అప్పుడు ఎముక అనేది మెల్లగా తినేయడం స్టార్ట్ చేస్తే ఎముక అరిగిపోతుంది. సో పళ్ళు అనేవి వీక్ అయిపోతుంటాయి, ఎందుకంటే కిందన ఎముకను తినేస్తుంది కదా ఇన్ఫెక్షన్ దానివల్ల. సో అలా జరగకుండా ఉండాలి, మన పళ్ళు ఉండాలి మనకి లైఫ్ టైం అంటే, చిగురులో నెత్తరు వచ్చినప్పుడు, లేదా నోట్లోంచి స్మెల్ వచ్చినప్పుడు, చిగురు కిందికి జారిపోతున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటే మంచిది. కానీ చాలా వరకు మేము అవేర్నెస్లో చెప్తాము, చిగురులో బ్లడ్ వస్తుంటే ట్రీట్ చేయించుకోండి అంటే పేషెంట్ ఇప్పటికీ వాదిస్తారు, లేదండి చిగురులలో బ్లడ్ వస్తుంది కానీ నాకు ఏం నొప్పి లేదు, సో అది ఇన్ఫెక్షన్ కాదు, నాకు ట్రీట్మెంట్ వద్దు అంటారు. కనీసం అలా ఎవరికైనా జరుగుతుంటే నెట్లో అన్న చదవండి, నాకు బ్లీడింగ్ గమ్స్ ఉన్నాయి, నోట్లోంచి బ్యాడ్ బ్రీత్ ఉంది, ఇది నేను నెగ్లెక్ట్ చేస్తే ఏం సమస్యలు వస్తాయి, నేను ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అని ఒకసారి చదివినా మీకు అవగాహన వస్తుంది. ఎందుకు ఎన్నిసార్లు అవేర్నెస్ ప్రోగ్రామ్లో
చిగుళ్ళ నుంచి బ్లీడింగ్, నోటి దుర్వాసన గురించి స్ట్రెస్ ఇస్తామంటే ఈ చిన్న సమస్యని మీరు అశ్రద్ధ చేస్తే నోట్లో ఉండే పళ్ళన్నీ కూడా లూజ్ అయిపోతాయి. ఎందుకంటే పెరియోడాంటైటిస్ అనే జబ్బు కింద కన్వర్ట్ అయిపోతుంది. అలా మన పళ్ళు లైఫ్ టైం పోకుండా ఉండాలి అంటే చిగుళ్ళ నుంచి బ్లీడింగ్ వచ్చినప్పుడే మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే మన సొంత పళ్ళు మనకుంటాయి, మేజర్ ట్రీట్మెంట్స్ని మనం ఈజీగా అవాయిడ్ చేయొచ్చు, అలాగే జబ్బు అనేది లోపలికి వెళ్ళి శరీరం మొత్తం పాకకుండా కూడా ఆపచ్చు. డాక్టర్ గారు, పళ్ళు అరిగాయని వింటూ ఉంటాం జనరల్గా, నిజంగా అరిగిన పళ్ళకి ట్రీట్మెంట్ ఉంటుందా? ఎస్, దీంట్లో కూడా 2 అప్రోచెస్ ఉంటాయండి. ఇనీషియల్గా అరగడము లేదా బాగా పన్ను సగం అయిపోవడము. ఇనీషియల్గా పళ్ళు అరుగుతున్నాయని మీరు అందరూ ఎలా గుర్తుపడతారు? సెన్సిటివిటీ, పళ్ళు జువ్వు జువ్వు అని లాగుతుంటే చాలామందికి. అలా అది స్టార్టింగ్ స్టేజ్. అలా ఎప్పటికైనా జరుగుతుంది అంటే పంటి పై పొర తగ్గిపోతుంది అని అర్థం. సో దీనివల్ల మీరు చేసే తప్పులు ఏముంటాయంటే మీకు ఏదో చేయకూడని అలవాట్లు కొన్ని ఉంటాయి. అంటే సరిగ్గా పళ్ళు తోముకోకపోవడం ఒకటి, నిద్రలో పళ్ళు కొరకడం ఒకటి, పంటి తయారీ సరిగ్గా లేకపోవడం ఒకటి. ఆ అలవాట్లు మార్చుకుంటే చాలండి, మీకు సెన్సిటివిటీ అనేది తగ్గిపోతుంది. కానీ చాలామంది పళ్ళు జువ్వు జువ్వు అని లాగుతుంటే చేసే తప్పు ఏంటంటే టీవీలో యాడ్ చూసి ఏదన్నా ఒక పేస్ట్ తెచ్చుకుని మీరు వాడేసి ఊరుకుంటారు. కానీ మీరు చేసే మీకు ఎందువల్ల పళ్ళు అరిగిపోతున్నాయి అనే మీరు చేసే తప్పుని మీరు కరెక్ట్ చేసుకోలేరు. ఎందుకంటే మీకు తెలియదు కదా మీరు ఏం తప్పు చేస్తున్నారు అనేది. సో అలాంటి తప్పు చేయకుండా ఎవరికైనా పళ్ళలు సెన్సిటివిటీ వస్తున్నాయంటే ఆ దశలోనే మీరు డాక్టర్ దగ్గరికి రాగలిగితే మేమేం చేస్తామంటే మీ తప్పుని ఐడెంటిఫై చేసి చెప్తాం. అంటే బ్రషింగ్ టెక్నిక్ని కరెక్ట్ చేస్తాం, బ్రష్ని మారుస్తాము, పేస్ట్ని మారుస్తాము. దానివల్ల మీకు అక్కడ తగ్గిపోతుంది. లేదా లోకలైజ్డ్, జనరలైజ్డ్ అని 2 రకాలు ఉంటాయి. ఒకటి ఒకటి అక్కడ అక్కడ 1-2 పళ్ళు అరిగిపోవడమో పుచ్చిపోవడమో, సర్వైకల్ అబ్రేషన్స్ అంటే చిగురు దగ్గర చిగురు పైకి వెళ్ళిపోవడం వల్ల మీకు పళ్ళు జువ్వు జువ్వు అని లాగడం, ఆ చిన్న కరెక్షన్స్ చేయడం వల్ల కూడా సెన్సిటివిటీ తగ్గిపోతుంది. కొంతమందికి మొత్తం పళ్ళన్నీ ఫ్లాట్గా అరిగిపోతాయి, అంటే చిన్న 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 పళ్ళు అయిపోతాయి. అలాంటి టైంలో చాలామంది పేషెంట్లు తీసుకునే హేస్టీ డిసిషన్ ఏంటంటే మొత్తం పళ్ళన్నీ తీసేసి కొత్త పళ్ళు పెట్టమని అడుగుతున్నారు. అలాంటి తప్పు ఎప్పుడు చేయొద్దు. మీ పళ్ళు సగం అయిపోయినప్పటికీ కూడా ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనే ట్రీట్మెంట్ ద్వారా మళ్ళీ పళ్ళని నార్మల్ చేయొచ్చు. అవి నార్మల్గా కనపడతాయి, మీరు నార్మల్గా నవ్వుతారు, నార్మల్గా తింటారు. ఇది ఫిక్స్డ్ ఆప్షన్ అండి, ఇది టెంపరీ కాదు, రిమూవబుల్ కాదు, ఎవరు గుర్తుపట్టలేరు కూడా. సో అలా పళ్ళు అరిగిపోయినాయి అంటే మటుకు ఏ దశ ఫస్ట్ వస్తే మంచిది, డ్యామేజ్ తక్కువ ఉంటుంది. లేట్గా వచ్చినా మనం కరెక్ట్ చేయొచ్చు, కానీ డ్యామేజ్ ఎక్కువైపోతుంది. సో యాజ్ ఐ సెడ్, ఎప్పుడు చెప్పినట్టుగా చెప్తాను, సమస్య చిన్నగా ఉన్నప్పుడే డాక్టర్ని కలవడానికి ప్రయత్నించండి. డాక్టర్ గారు, స్మైల్ డిజైనింగ్ ఎవరికి చేస్తారు, అసలు ఎప్పుడు చేస్తారు, దీనికి ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుందా? స్మైల్ డిజైనింగ్ అనేది డెఫినెట్గా మన పలు వరుసని కరెక్ట్ చేసుకునే ట్రీట్మెంట్. దీనికి 1% కూడా ఏజ్ లిమిట్ లేదు, 1% కూడా హెల్త్ లిమిట్స్ లేవు. చాలామంది ఫస్ట్ పేషెంట్లు నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఏంటంటే కొంత సర్టన్ ఏజ్ దాటిన వాళ్ళు వస్తున్నారు. అంటే 40+, 45+, కొంతమంది 50+ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏజ్ లిమిట్ ఉందా, ఈ ఏజ్లో నేను చేసుకోవడం కరెక్టా, రెండోది నాకు షుగర్ బీపీ ఉంది, లేదా షుగర్ బీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను కొన్ని మందులు వాడుతుంటాను డైలీ, సో నేను పళ్ళు వరుసని కరెక్ట్ చేసుకోవడం కరెక్టా, ఇలా అడుగుతున్నారండి. సో మీరు అందంగా ఉండాలి, చక్కగా నవ్వాలి, చక్కగా మాట్లాడాలి. ఈ దీనివల్ల మీకు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ప్రయోజనాలు ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి అంటే డెఫినెట్గా చేయించుకోవచ్చు. తప్పే ఉంది, హ్యాపీగా ఉండడమే ఎవరికైనా కావాలి. కాదు అంటే అవసరం లేదు. స్మైల్ డిజైనింగ్ మటుకు మేము సజెస్ట్ చేయం ఎప్పుడు, అది పేషెంట్ పర్సనల్ ఇంట్రెస్ట్ మీద ఉంటుంది. స్మైల్ డిజైనింగ్ కూడా డిఫరెంట్ యాంగిల్స్లో చేస్తాము. చాలామంది స్మైల్ డిజైనింగ్ అంటే పళ్ళల్లో సందులు ఉంటే తక్కనెళ్ళి గబగబా క్యాప్లు వేయించుకోవడమో, కొంతమందికి ఎత్తు పళ్ళు ఉంటే ఏం చేస్తున్నారు, ఫ్రంట్ ఉండే 4 పళ్ళు తీయించేసుకుని ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టుకుంటున్నారు స్మైల్ డిజైనింగ్ అనే పేరుతో. దయచేసి అలాంటి తప్పులు ఎప్పుడు చేయొద్దు. స్మైల్ డిజైన్ చేయించుకోవాలంటే 1-4 పర్స్యూ చేయండి. నేను రోజు కేసెస్ ఇలాంటివి చూస్తున్నాను, పళ్ళు స్మైల్ డిజైనింగ్ చేయడానికి పళ్ళు తీయక్కర్లేదు. మీ సొంత పళ్ళు నోట్లో ఉండగానే పంటి బలం తగ్గకుండా మనం స్మైల్ని కరెక్ట్ చేసుకోవచ్చు. అలాగే సందులు క్లోజ్ చేయాలి అంటే ప్రతి ఒక్కరికి స్మైల్ డిజైనింగ్ క్యాప్ల ద్వారా, లామినేట్స్ ద్వారానే చేయక్కర్లేదు. ఎలైనర్ అనే ఒక సన్న ట్రే వేయడం ద్వారా కేవలం 4-6 నెలల్లో మీ సందులు క్లోజ్ అయిపోతాయి. అసలు మీ క్లిప్పులు కాదండి, అది ఎలైనర్ అంటే ఒక ట్రే ఇస్తామంతే, అది వేసుకోవడం ద్వారా సందులు క్లోజ్ అయిపోతాయి. అంత బ్యూటిఫుల్ టెక్నాలజీస్ అందుబాటులో ఉన్నప్పుడు మీరు హేస్టీగా వెళ్ళి పళ్ళు తీయించుకోవడం కానీ, పళ్ళు అరగదీసుకోవడం కానీ అట్లాంటివి ఏమీ చేయొద్దు. సో ఎవరికైనా అలాంటి ఇబ్బందులు ఎవరికైనా ఉంటే మాతో మాట్లాడండి, ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రయత్నించండి, తప్పలేదు. పార్థ డెంటల్ స్మైల్ డిజైనింగ్ చేయడంలో పయోనీర్, చాలా చక్కగా చేస్తాం, చాలా శ్రద్ధగా చేస్తాము.
పైగా ఏంటంటే మేము చేసే స్మైల్ డిజైనింగ్ ఫైనల్ డెలివరీ ఇచ్చినప్పుడు బ్రిస్క్ ట్రయల్ అనేది ట్రై చేస్తాం పేషెంట్లో. అంటే మీకు ఫినిష్డ్ వన్ కాదు, అందులో మీరు ఆల్టరేషన్స్ అన్నీ చెప్పచ్చు, కలర్ బాగాలేదు, లెంత్ ఎక్కువైంది, అలా మీరు చెప్పినవన్నీ మేము కరెక్ట్ చేసి మీకు సూట్ అయ్యేటట్టు మీ ఫేస్కి, మీ స్కిన్కి, మీ స్మైల్కి, మీ లిప్స్కి, మీ జెండర్కి, మీ హైట్కి తగినట్టుగా టీత్ని పెట్టే అవకాశం 100% ఉంది. సో స్మైల్ డిజైనింగ్ పట్ల ఎవరికి అపోహలున్నా, డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 0404142000 పార్థ 125 క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది. వచ్చి మాట్లాడచ్చు, కాల్ చేసి కూడా మాట్లాడచ్చు అదే నెంబర్కి. డాక్టర్ గారు, పళ్ళ అవసరం ఎంతవరకు ఉందనుకోవచ్చు? వన్స్ ఒకసారి పళ్ళు పోతే మళ్ళీ పెట్టించుకోవచ్చు అంటారా? పళ్ళు పోతే డెఫినెట్గా పెట్టించుకోవచ్చు అండి. పళ్ళ అవసరం అనేది అసలు చెప్పేదానికన్నా పళ్ళు లేని వాళ్ళు నడితే వాళ్ళు చాలా చక్కగా డిస్క్రైబ్ చేస్తారండి. పళ్ళు లేకపోతే లైఫ్ అనేది కంప్లీట్ తలకిందులు అయిపోతుంది. మనం కరెక్ట్గా నమిలి తిన్న ఆహారం మాత్రమే డైజెషన్ అవుతుంది. మనం ప్రాపర్గా 3 పూట్ల బోన్ చేస్తేనే మనం ప్రాపర్గా పని చేసుకోగలము, ప్రాపర్గా ఉండగలుగుతాము. లేకపోతే మన హెల్త్ కూడా, ఇప్పుడు టీత్ లేని వాళ్ళు చాలామంది చూడండి, మామూలుగా అన్ని పళ్ళు లేకపోవడం కూడా కాదు, అక్కడక్కడ పళ్ళు ఉండు మా వాళ్ళకి. అలా లేని వాళ్ళందరూ కూడా మెత్తటి పదార్థాలు తినడానికి అలవాటు పడతారు, రైస్ మటుకే ప్రిఫర్ చేస్తారు, ఇడ్లీ మటుకే తింటారు, ఉప్మా మటుకే తింటారు. వేరే మనం తినమని చెప్పినా వాళ్ళు తినడానికి ఇష్టపడరు. వాళ్ళు మొదట్లో చక్కగా ఉన్నప్పటికీ కూడా 3 నెలలు 4 నెలలు 6 నెలలు గడిచేసరికి ఏంటంటే మెల్లగా వాళ్ళలో శక్తి తగ్గిపోతుంటుంది, వాళ్ళు నీరసంగా కనపడుతుంటారు. ప్రతి చిన్న పనికి పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం లాంటివి జరుగుతుంటాయి. సీజనల్ ఇన్ఫెక్షన్స్, సీజనల్ డిసీజెస్ అనేవి తొందరగా వస్తూ ఉంటాయి. షుగర్ బీపీ లాంటివి ఉంటే కంట్రోల్లోకి రాకపోవడం, ఫిట్నెస్ అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. ఇది ఆరోగ్యానికి సంబంధించింది అయితే. రెండోది అపీరెన్స్కి సంబంధించింది. మనం ఎంత మంచి ఫుడ్ తిన్నా, ఎన్ని గంటలు జిమ్ చేసినా నోట్లో టీత్ అనేవి లేవనుకోండి, మీ ఫేషియల్ మజిల్స్ని ఎవరు కూడా వాటిని ఫిట్గా ఉంచలేరు. మీరు 20 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా మీరు వెనకాతలు దంతాలు తీసి 6 నెలలు ఉండండి, మీకు 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళలా మొత్తం ఈ దవడలు బుగ్గలన్నీ కిందికి జారిపోయి ఇక్కడ అన్ని ఫోల్డ్స్ వచ్చేస్తాయి మీకు. సో అంత మ్యాజిక్ ఉంది టీత్లో. మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా, మీరు స్పష్టంగా మాట్లాడాలన్నా, హ్యాపీగా నవ్వాలన్నా, అందంగా మొహాన్ని లైఫ్ టైం పెట్టుకోవాలన్నా నోట్లో టీత్ని మెయింటైన్ చేసుకోవాలి. అలా లేనప్పుడు డెఫినెట్గా ఇవన్నీ కూడా తలకిందులు అయిపోతాయి. ఇంత ప్రాముఖ్యత ఉంది మన నోట్లో ఉండే పళ్ళకి. సో వాటిని వీలైనంత వరకు ప్రిజర్వ్ చేసుకోండి. కానీ మీకు ఉండే మీకు తెలియని విషయం ఏంటంటే మనకి ఒక వయసు వచ్చిన తర్వాత మన పళ్ళు ఊడిపోవు, లైఫ్ టైం ఉంటాయి. మీరు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని ఇన్ఫెక్షన్స్ లేకుండా కాపాడుకుంటే చాలు. మీరు ఎలాంటి ఆర్టిఫిషియల్ ట్రీట్మెంట్స్ చేయించుకోకర్లేదు, ఆర్టిఫిషియల్ టీత్ మీద డిపెండ్ అవ్వకర్లేదు, ఏ ట్రీట్మెంట్స్ లేకుండానే మన సొంత పళ్ళతో లైఫ్ టైం ఉండొచ్చు, అందంగా ఉండొచ్చు, ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. డాక్టర్ గారు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు, షుగర్ పేషెంట్స్ ఫిక్స్డ్ టీత్ పెట్టుకోవచ్చా? 100% పెట్టుకోవచ్చు. ఫిక్స్డ్ టీత్ పెట్టుకోగలమా, ఫిక్స్డ్ టీత్ ఎంతవరకు పనిచేస్తాయి, ఫిక్స్డ్ టీత్కి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుందా అనే డౌట్స్ ఉంటాయి అందరికీ కూడా. 100కి 100% ఎవరికైనా కూడా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు మన పళ్ళు పోతే. సో వాటికి ఎంతవరకు మనకు ఉపయోగపడతాయి, హ్యాపీగా తినడానికి, నమలటానికి, మాట్లాడటానికి, ఏవైతే మన న్యాచురల్ పళ్ళు చేసే ప్రతి పని ఆర్టిఫిషియల్గా ఫిక్స్డ్ పెట్టుకున్నామనుకోండి మనం పనిచేస్తాయి. అవి మెయింటెనెన్స్ ఏమైనా ఏమి ఉండదు. మన సొంత పళ్ళని మనం 2 పూట్ల ఎలా బ్రష్ చేసుకుంటామో మనం పళ్ళు పెట్టించుకుని ట్రీట్మెంట్ ద్వారా పళ్ళు పెట్టించుకుంటే కూడా అలా అంతే, 2 పూట్ల బ్రష్ చేసుకుంటే చాలు. కాకపోతే సంవత్సరానికి ఒకసారి చెకప్ చేసుకుంటే చేసుకున్న ట్రీట్మెంట్ చాలా సంవత్సరాలు నిలబడుతుంది. కానీ చాలామంది ఒకసారి ట్రీట్మెంట్ చేయించుకున్నాక మళ్ళీ డాక్టర్ని కలవడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు 2 సంవత్సరాలకు 5 సంవత్సరాలు అయ్యేసరికి అక్కడ ఫుడ్ ఇరకడం లాంటి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. కానీ రెగ్యులర్గా డాక్టర్ చెకప్స్లో ఉంటే కనుక అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమి ఉండవు. షుగర్ పేషెంట్లకు పెట్టచ్చా? షుగర్ పేషెంటే కాదండి, బీపీ పేషెంట్లు, పారాలసిస్ పేషెంట్లు, లేకపోతే క్యాన్సర్ పేషెంట్లు, థైరాయిడ్ పేషెంట్, ఎనీ పేషెంట్, ఏ ప్రాబ్లం ఉండే వాళ్ళకైనా కూడా మనం ఫిక్స్డ్ పళ్ళు నమిలి తినడానికి పెట్టచ్చు. 1 or 2 కండిషన్స్ ఉంటాయి పెట్టలేనివి, అది ఓన్లీ 1 to 1.5% మట్టుకే ఉంటాయి. అలాంటి కండిషన్స్లో మేము ప్రిఫర్ చేయం చెప్తాం పేషెంట్కి, మీ కేసులో టీత్ పెట్టడం కుదరదు అని చెప్పి. అది చాలా రేర్ కేసెస్ అండి, ఓన్లీ 2% ఆఫ్ కేసెస్లోనే అలా జరుగుతుంది. సో ఎవరికైనా కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. తీసి పెట్టుకునే పళ్ళ సెట్లు వాడే వాళ్ళు కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు. అలా ఎవరైనా సఫర్ అవుతుంటే కనుక చాలామంది పెద్దవాళ్ళు వచ్చి మాకు కాల్ చేసి కూడా మాట్లాడుతున్నారు. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, అదే నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళ డౌట్స్ అన్నీ కూడా అడుగుతున్నారు. అలా మీరు కూడా దానికి ఫోన్ చేసి మాతో మాట్లాడచ్చు, అలాగే మాకు డౌట్స్ అన్నీ కూడా అడగచ్చు, మేము ప్రాపర్గా గైడ్ చేస్తాము. ఎందుకంటే సమస్య అంటే చాలామంది ఇప్పటికీ చాలామంది ఎంతోమంది వచ్చి మేము 10 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నామండి, పళ్ళు పెట్టలేమన్నారు. ఒకప్పుడు ఉండే టెక్నాలజీ వేరు, ఇప్పుడు ఉండే టెక్నాలజీ వేరండి. ఇప్పుడు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ వాడుతున్నాము. జనరల్గా మెడికల్ అండ్ డెంటల్ ఫీల్డ్స్లో 90% సక్సెస్ రేట్ ఉండదు, 60 నుంచి 65% మటుకే ఉంటుంది.
కానీ పార్థాలో మటుకు మేము 90-95% సక్సెస్ రేట్తో ప్రతి ట్రీట్మెంట్ని చేస్తున్నాము. పేషెంట్ కంఫర్టబుల్గా ఇంటికి వెళ్ళగలుగుతున్నారంటే టెక్నాలజీ ప్రత్యేకత అని డెఫినెట్గా చెప్పచ్చు. ఏదైతే అడ్వాన్స్డ్ హయ్యర్ అండ్ టెక్నాలజీ ఉంటుందో దాన్ని చేయడం వల్లే మేము ఇంత సక్సెస్ రేట్ చూస్తున్నాము. రెండోది పేషెంట్స్ సక్సెస్ రేట్ ఎక్కువ, ఎక్కువ మంది పేషెంట్లు చూస్తున్నామంటే ఎక్కువ నెంబర్ కాదు, బల్క్ కాదు, అక్కడ ఎక్కువ మంది హ్యాపీగా సక్సెస్ఫుల్గా చేస్తున్నాము. అంటే మీకు ఫెయిల్యూర్స్ ఉండవా అంటే ఫెయిల్యూర్ వేరండి, కాంప్లికేషన్స్ వేరు. ఎస్, ట్రీట్మెంట్ చేసే విధానంలో అక్కడక్కడ మేము మాకు కూడా ఇబ్బందులు వస్తాయి. మాకు కూడా కొన్నిసార్లు లేటుగా ట్రీట్మెంట్ ఫినిష్ అయ్యే కేసెస్ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే ఇంకా మీకు చేయలేమండి, మీకు అవ్వదండి అని పంపించదు. పార్థ డెంటల్ ప్రత్యేకత అది, దాన్ని హ్యాండిల్ చేసే శక్తి కూడా పార్థ డెంటల్కి ఉంది. కాకపోతే ఏంటంటే ఈరోజు అవ్వాల్సిన ట్రీట్మెంట్ 2-3 నెలల టైం తీసుకుని దాన్ని రిపేర్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి టీత్ ఇచ్చి పంపించగలము. అంత ప్రత్యేకంగా మేము చేయగలుగుతున్నాము. ఎంతోమందికి టీత్ ఇచ్చాము, వాళ్ళు నమిలి తింటున్నారు. సో ఎవరు కూడా పళ్ళు లేవు, తినలేము, మెత్తటి పదార్థాలే తినాలి, బయటికి వెళ్ళలేక మాట్లాడలేక బాధపడాల్సింది లేదు. 100కి 100% ప్రతి ఒక్కరికి నమిలి తినటానికి ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. ఇందులో ఇంకో కండిషన్ ఏంటంటే అక్కడక్కడ పళ్ళు లేని వాళ్ళు ఉంటారు. అంటే కొన్ని పళ్ళు ఉంటాయి, కొన్ని పళ్ళు ఉండవు. వాళ్ళల్లో ఒక రకమైన భయం ఏంటంటే మేము డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ మిగతా పళ్ళన్నీ కూడా తీసేసి మొత్తం పెట్టాలి అంటారేమో అని కొంతమంది భయపడుతూ ఉన్నారు. ఇప్పుడు అలా ఎప్పుడు చేయరు, ఎవరూ చేయరండి. అలా చేయకూడదు కూడా. మీకు గట్టిగా ఉండే పళ్ళని అట్లానే పెట్టి ఎక్కడెక్కడ పళ్ళు లేవో అక్కడ మట్టికే ఇంప్లాంట్ని పెట్టి పళ్ళు పెట్టుకోవచ్చు, లేదా బ్రిడ్జిలు కట్టుకుని పళ్ళు పెట్టుకోవచ్చు. రెండు ఫిక్స్డ్ ఆప్షన్సే. ఇది కన్వెన్షనల్ మెథడ్. బ్రిడ్జ్ అనేది పాతకాలం నుంచి వచ్చేది, ఇంప్లాంట్ అనేది ఇప్పుడు అడ్వాన్స్మెంట్, కొత్తగా వచ్చింది. సో రెండు ఫిక్స్డ్ ఆప్షన్సే, రెండు చాలా ఈజీగా తొందరగా చేయగలిగినవే. సో పళ్ళు అలా ఎప్పుడు పళ్ళు తీసేస్తామని భయపడదు. కానీ అక్కడక్కడ పళ్ళు లేని వాళ్ళు మొత్తం పళ్ళన్నీ కూడా నీట్గా పెట్టుకోగలిగితే కనుక ఒకటి మంచిగా తినగలుగుతారు, ఉన్న పళ్ళని ఇంకా ఎక్కువ కాలం మీరు సేవ్ చేసుకోగలుగుతారు, రెండు ఫేషియల్ మజిల్స్ పాడవకుండా ఎక్కువ శాతం ఉండగలుగుతారు. డాక్టర్ గారు, కొంతమందిలో చూస్తుంటాం మాకు ఆల్రెడీ టీత్ సెట్స్ యూస్ చేస్తున్నామండి, మరి మేము ఫిక్స్డ్ టీత్ పెట్టుకోవచ్చా అని అడుగుతుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఛాన్స్. ఇప్పుడు చూడండి, కొంతమంది ఆల్రెడీ పళ్ళ సెట్లు వాడుతుంటారు. సో వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర నేను చూస్తానండి, 4 సెట్లు 5 సెట్లు పట్టుకుని వస్తారు, కవర్లో వేసుకుని మొత్తం పళ్ళ సెట్లు. ఇన్నెందుకు ఉన్నాయి అంటే వాళ్ళు ఒకటే రీజన్ చెప్తారు. ఒకటి, చేయించుకున్నామమ్మా, డాక్టర్ గారు సరిగ్గా చేయలేదు, అసలు మేము ఇంకో ఊరెళ్ళి ఇంకో డాక్టర్ గారి దగ్గర చేసుకున్నాము, ఆయన సరిగ్గా చేయలేదు అని అలా డాక్టర్లను మారుస్తారు. కానీ అక్కడ డాక్టర్లు తప్పు కాదండి, అది ఆ పళ్ళ సెట్లు అనే విధానంలో తప్పు. ఎస్, అందరికీ సెట్ కాదా, ఎవరు పెట్టుకోకూడదా అంటే మటుకు తప్పే. కొంతమందికి డెఫినెట్గా సెట్ అవుతుంది. ఎవరికైతే చిగురు బాగా మందంగా పొడవుగా ఉంటుందో అక్కడ కూర్చుంటుంది కాబట్టి వాళ్ళు కూర్చుంటుంది. కానీ అక్కడ చిగురు లేని వాళ్ళకి కూర్చోలేదండి, ఎందుకంటే అక్కడ ఏమి ఉండదు కదా బేస్ దానివల్ల. సో అలాంటి వాళ్ళందరూ కూడా, అలాంటి వాళ్ళు కదా ఎవరైనా కూడా ఫిక్స్డ్ ఆప్షన్ పెట్టుకుంటే మంచిదే. పెట్టుకోలేని వాళ్ళు తీసి పెట్టుకునే పళ్ళ సెట్లు కూడా పెట్టుకోవచ్చు. కానీ తీసి పెట్టుకునే పళ్ళ సెట్లతో కంప్లైంట్ ఉండేవాళ్ళు, వాటి సరిగా సెట్ కాలేని వాళ్ళు, సరిగా అన్నం తినలేని వాళ్ళు, మొహం తొందరగా బాడైపోతుంది, నాకు తొందరగా ఏజింగ్ వస్తుంది అని నిస్పృహత ఉండే వాళ్ళకి మటుకు 100కి 100% మనం ఫిక్స్డ్ ఆప్షన్ పెట్టచ్చు. వాళ్ళే కదా చిగురు లేదని చెప్తారు చాలామందికి, చిగురులు జబ్బు ఉండే వాళ్ళకి వాళ్ళకి పెట్టచ్చు, యాక్సిడెంట్స్లో పళ్ళు పోయిన వాళ్ళకి పెట్టచ్చు, పుచ్చిపోయి పళ్ళు నెగ్లెక్ట్ చేసిన వాళ్ళకి పళ్ళు పెట్టచ్చు. ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఫిక్స్డ్గా ఇప్పుడు మనం పెట్టే అవకాశం ఉంది. సో ఎవరు కూడా అలా భయపడద్దు, బెంగపడే అవసరం 1% కూడా లేదు. డాక్టర్ గారు, ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఇది పెయిన్ఫుల్గా ఉంటుందా అండ్ దీని రిజల్ట్ పర్మనెంట్ అనుకోవచ్చా? డెఫినెట్గా ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది పర్మనెంట్ ఆప్షను. పెయిన్ఫుల్ అనే మాటకి చెప్పాలంటే డే కేర్ ట్రీట్మెంట్ అండి. ఇప్పుడు మీరు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, మీకు కుట్లు పడడం, కోతలు రావడం, బాగా రక్తస్రావం అవ్వడం, ఇట్లాంటివి ఏమి ఉండవు. ఇంప్లాంట్లో ఒక చిన్న పిన్ పాయింట్, సూది మొనంతా హోల్ చేస్తాము, 2 నిమిషాల్లో ఇంప్లాంట్ పెడతాము, అయిపోయింది మీ ట్రీట్మెంట్. మీరు 5 నిమిషాల తర్వాత క్యాబిన్ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. ఒక ఇంప్లాంట్ పెట్టడానికి అంతే టైం పడుతుంది. అచ్చులు తీసుకుంటాము, 2వ రోజు క్యాబ్ పెట్టడానికి ఒక 5 నుంచి 10 నిమిషాలు తీసుకుంటాము. అంటే ఎంత సింపుల్ అండి. ఇక్కడ మేము అందరికీ చేయగలుగుతున్నాము అంటే బాగా పెయిన్ఫుల్ అని కాదు అర్థము. టెక్నాలజీ మంచిది, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ అది, దాని మీద అడాప్ట్ చేసుకున్నాము. పైగా వేల సంఖ్యలో ఇలాంటి ఇంప్లాంట్లు పెట్టడం అనేది మేము చేసాం కాబట్టి అది మేము అంత ఈజ్తోని అంత పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నాము. అంతే, అక్కడ ఏం మ్యాజిక్ లేదు. బాగా ట్రైన్ అయిపోయి 125 బ్రాంచుల్లో వేలాది మందికి ఫిక్స్డ్ పళ్ళు రోజు పెడుతున్నాము, వేలాది సంఖ్యలో ఇంప్లాంట్స్ ప్లేస్ చేస్తున్నాము. అంటే మాకు ఎంత స్పీడప్ ఉంటుంది, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది, దానికని మేము చేయగలుగుతున్నాం తప్ప ఇక్కడేమీ మేము మ్యాజిక్ చేయట్లేదు. చేయలేనివేవి అసాధ్యంని సాధ్యం డెఫినెట్గా చేయట్లేదు. డాక్టర్ గారు, ఎత్తుపళ్ళ విషయానికి వస్తే ఎత్తుపళ్ళతో బాధపడే వాళ్ళకి క్లిప్ ట్రీట్మెంట్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? యూజువల్గా ఇది ఏజ్ గ్రూపాలలో స్టార్ట్ చేయొచ్చు అంటారు? ఎత్తుపళ్ళు ఉండే వాళ్ళందరికీ కూడా అండి 2 రకాల ఎత్తు ఉంటుందండి. ఒకటి పళ్ళు ఎత్తుగా ఉండడం,
రెండు ఎముక ఎత్తుగా ఉండడం. సో క్లిప్ ట్రీట్మెంట్ అనేది చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే 12 సంవత్సరాల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఎప్పుడైనా చేయించుకోవచ్చు. 20లో 30లో బోన్ సపోర్ట్ చేస్తే 40లో కూడా క్లిప్పులు పెట్టుకోవచ్చు. ఎత్తుపళ్ళు ఉండేటప్పుడు ఏంటంటే ఒకటి మాట స్పష్టంగా ఉండదు, రెండోది మనం పెద్దగా కనబడతాము, మూడోది ఏంటంటే నవ్వితే అందంగా ఉండము, నాలుగోది మనకి ఏదైనా పొరపాటున దెబ్బ తగిలితే ముందర పళ్ళు విరిగిపోతాయి, ఎందుకంటే ఫస్ట్ బ్లో అనేది పళ్ళైనే ముందుకుంటాయి కాబట్టి. సో ఈ సమస్యలన్నీ కరెక్ట్ అవ్వాలంటే వెనక్కి పంపించుకోవాలి. వెరీ సింపుల్, క్లిప్పులు పెట్టుకోవచ్చు, ఎలైనర్ పెట్టుకోవచ్చు, ఈజీగా మీ పళ్ళు అనేవి వెనక్కి వెళ్ళిపోతాయి. ఎలైనర్ అంటే మ్యాజిక్ అండి. లైక్ అంటే క్లిప్పులు పెట్టుకోవడానికి కూడా కొన్ని ఇన్హిబిషన్స్ ఉంటాయి, అది అందరికి కనపడతాయి. ఈ ఏజ్లో నాకేంటి, నేను ఆఫీస్కి వెళ్ళాలి, మీటింగ్లు మాట్లాడాలి, అందరూ గుర్తుపడతారు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా నా పిల్లలకి నొప్పి పెడుతుందేమో. అసలు క్లిప్పులు అతికించే క్లిప్పులు లేకుండా సన్న ట్రే, దాన్ని ఎలైనర్ అంటారు, అది వేసుకోవడం ద్వారా మీ ఎత్తుపళ్ళు కరెక్ట్ అయిపోతాయి. లేదు అంటే దవడ ఎముకలు ఎత్తుగా ఉంటే ఎలా కరెక్ట్ చేస్తారు? టీత్ అంటే క్లిప్పులు పెడతామంటున్నారు, ఎలైనర్ పెడతామంటున్నారు, కానీ దవడ ఎముక ఎత్తుగా ఉంటే దవడ ఎముక ఎత్తుగా ఉన్నా కూడా ఆర్థోగ్నాథిక్ సర్జరీ అంటారు. అది చేసుకోవడం వల్ల మీ దవడ ఎముక అనేది వెనక్కి సెట్ అయిపోద్ది. ఈ రెండు కూడా పర్మనెంట్ ఆప్షన్స్ అండి, టెంపరీ ఆప్షన్స్ కాదు. ఇందులో ఏది కూడా ఫెయిల్యూర్ ట్రీట్మెంట్ కాదు, 100కి 100% రిజల్ట్ వచ్చే ట్రీట్మెంట్. పొద్దున మీరు ఎత్తుపళ్ళతో హాస్పిటల్లో జాయిన్ అయితే రాత్రి మీరు అద్దం చూసుకుంటే మీకు ఎత్తుపళ్ళు ఉండవు, మొత్తం స్ట్రెయిట్ ప్రొఫైల్ ఉంటుంది, ఎత్తు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. అంత బ్యూటిఫుల్ మ్యాజికల్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఏది అబ్నార్మల్ ట్రీట్మెంట్ కాదు, బట్ అన్నీ కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, అన్నీ కూడా పర్మనెంట్ ట్రీట్మెంట్స్. అన్ని ఏ ట్రీట్మెంట్ అన్నా కూడా మన లైఫ్ని కానీ మనం ఏవి సాక్రిఫైస్ చేయక్కర్లేదు. మనం తినడం మానేయడము, బయటకు వెళ్ళడం మానేయడము, మన పని మానేయడము, మన ఎక్కువ బెడ్ రెస్ట్ తీసుకోవడము, అట్లాంటివి ఏమీ ఉండవు. ఇప్పుడు నేను చెప్పే ఏ ట్రీట్మెంట్లో కూడా మన పని మనం చేసుకుంటానే మనం కరెక్ట్ చేసుకోవచ్చు. పార్థలో ఇన్ని అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. సో ఫీజు విషయంలో భయపడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. డెంటల్, స్కిన్ అండ్ హెయిర్ మూడు ట్రీట్మెంట్స్ కూడా 125 బ్రాంచెస్లో కూడా ఈఎంఐ ఆప్షన్ ఉంది. అంటే మీరు ట్రీట్మెంట్ ముందు చేసుకోవచ్చు, ఫీజుని ఇన్స్టాల్మెంట్స్లో ప్రశాంతంగా కట్టుకోవచ్చు, 8, 10, 12, 18 నెలల పాటు కట్టుకోవచ్చు. సో స్కిన్, హెయిర్, డెంటల్లో కూడా ఈ ఆప్షన్ ఉంది. సో ఎవరికైనా ఫీజు అనేది పెద్ద సమస్య ఉంది. ప్రతి ఒక్కరికి క్వాలిటీ ట్రీట్మెంట్ కావాలి, ప్రతి ఒక్కరికి సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ కావాలి, కానీ ఫీజు కట్టుకునే పరిస్థితుల్లో కొంతమంది ఉండరు, ఒకటేసారి పే చేయలేరు. వాళ్ళందరికీ కూడా ఇన్స్టాల్మెంట్ ఫెసిలిటీస్ అని ఉన్నాయి. సో 125 బ్రాంచెస్ ఉన్నాయి. బెంగళూరులో 25 ఉన్నాయి, హైదరాబాద్లో 55 ఉన్నాయి, ఏపీ తెలంగాణలో ప్రతి డిస్టిక్లో పార్థ డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి. ఈ బ్రాంచ్ మంచిది, ఆ బ్రాంచ్ చెడ్డది, ఈ బ్రాంచ్ బాగా డెవలప్ అయింది, ఈ బ్రాంచ్లో మంచి డాక్టర్స్ ఉన్నారు, అలా వేరియేషన్స్ పార్థ 125 క్లినిక్స్లోనే లేవు. డిస్టిక్లో ఉండే సంగారెడ్డి లాంటి చిన్న బ్రాంచెస్లో కూడా, అంటే చిన్న బ్రాంచెస్ అంటే టౌన్ బ్రాంచెస్ అండి, సైజ్ చిన్నదని కాదు నేను చెప్పేది, అలాంటి బ్రాంచెస్లో కూడా ఈక్వల్లీ గుడ్ ఎక్విప్మెంట్, హైయర్ అండ్ టెక్నాలజీ ట్రీట్మెంట్స్, మంచి స్పెషలిస్టులు పూర్తిగా అందుబాటులో ఉన్నారు. ఒకవేళ అక్కడ మీ కన్సర్న్ స్పెషలిస్ట్ అంటే మీ సమస్యకి సంబంధిత స్పెషలిస్ట్ లేకపోతే హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేసి వచ్చి మరీ మీకు ట్రీట్ చేస్తారు తప్ప, ఎవరంటే వాళ్ళు చిన్న టౌన్స్లో కూడా మీకు ట్రీట్ చేసేది లేదు. మేము ఇంత జాగ్రత్తగా ఇంత శ్రద్ధగా ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టే మాకు ఇంత సక్సెస్ రేట్ అనేది మేము చూడగలుగుతున్నాము. డాక్టర్ గారు, దవడ ఎముకలు ఎత్తుగా ఉంటే ట్రీట్మెంట్ ఉంటుందా? ఉంటుందమ్మా, అదే నేను సర్జికల్ ఇప్పుడు చెప్పాను ఆర్థోగ్నాథిక్. ఇప్పుడు పళ్ళు ఎత్తు కాకుండా దవడ ఎముకలు, పై దవడ కానీ ఈ కింది దవడ కానీ లేకపోతే పెదాలు కానీ ఇలా ఎక్కడ డిఫెక్ట్ ఉన్నా కూడా దాన్ని ఆర్థోగ్నాథిక్ సర్జరీతో కరెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా ఇది పెరగలేదు, ఎక్కువ పెరిగిపోయింది, ఇది ఎక్కువ పెరిగిపోయింది అనే భయం ఎవరికీ వద్దు. ఎవరైనా ఈ చిన్నది కరెక్ట్ చేసుకుంటే డిఫాల్ట్ వాళ్ళ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, వాళ్ళ ఫేస్ కూడా 100% ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో నేను ఎవరికి కూడా మళ్ళీ ఒకసారి చెప్తానండి, ఇలాంటి డిఫరెంట్ సమస్యలతో బాధపడే వాళ్ళకి చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. మీరు అందరూ కూడా అలా భయపడద్దు ఎవరు కూడా. సో మీరు మాతో మాట్లాడండి, ఒకసారి వచ్చి మాతో కూర్చుండి, ఎక్కడ మీకు ఏ బ్రాంచ్ దగ్గరగా ఉంటే అక్కడ కూర్చుండి మీరు మాట్లాడితే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ చెప్తారు డాక్టరు. అది తెలుసుకున్న తర్వాత మీకు నచ్చితే మీరు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కదా, ఎంతోమంది నేను ఇప్పటికి రోజు చూస్తాను పేషెంట్లు, వాళ్ళందరూ ఫస్ట్ ఏంటంటే నేను 5 ఏళ్ల నుంచి ఇదే సమస్యతో బాధపడుతున్నాను మేడం, నాకు నిద్ర కూడా పట్టట్లేదు మేడం, నాకు బయటికి వెళ్ళి నేను ఒక ఫోటో దిగి 5-6 ఏళ్ళు అయింది మేడం, అలా చెప్తున్నారు. అలా సంవత్సరాలు లైఫ్ని సాక్రిఫైస్ చేయాలని అవసరం లేదండి. ఎవరైనా కూడా ఒక ఫోన్ చేసి మాట్లాడితే మేము చెప్తాం మీ సమస్యకి పరిష్కారం, ఎందుకంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి ఈరోజు, ఒకప్పుడులా లేదు ఏది కూడా. అలాగే మీరు ఏ క్లినిక్కి వచ్చి డాక్టర్ గారితో మాట్లాడినా బొమ్మలేసి మరీ చెప్తారు, మేము చేసిన కేసెస్ ఫోటోగ్రాఫ్స్ చూపించి మరీ చెప్తారు, మీకు ఎంతో నాలెడ్జ్ వస్తుంది, మీ సమస్యకి పరిష్కారాలు ఉన్నాయని అట్లీస్ట్ అర్థమవుతుంది. సో అలా ఎంతమంది సఫర్ అవుతున్నా కూడా ప్లీజ్ వెల్కమ్, మేము మాట్లాడతాం మీతో, మీ సమస్యకి డెఫినెట్గా డిఫరెంట్ ఆప్షన్స్ ఉండే పరిష్కారాలు కూడా చూపిస్తాము. డాక్టర్ గారు, పళ్ళ మధ్య సందులుంటే ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు?
సందులు చాలా ఈజీగా కరెక్ట్ అయిపోతాయండి. ఇప్పుడు సందులు ఉండే వాళ్ళకి అందరికీ ఏంటంటే మాట స్పష్టత ఉండదు, ఒకటి బాగా ఇబ్బందికరం, మూడోది నవ్వడానికి ఇబ్బంది పడతారు. అది అరగంటలో కూడా సందులు క్లోజ్ చేసుకోవచ్చు, అంత స్పీడ్గా క్లోజ్ అవుతాయి సందులు అనేవి. లేకపోతే లామినేట్స్ చేసుకోవచ్చు, వినీర్స్ చేసుకోవచ్చు. ఇందాక నేను చెప్పిన ఎలైనర్ పెట్టుకోవడం వల్ల కేవలం 4 నెలల్లో మీ సందులు క్లోజ్ అయిపోతాయి. మీరు ఏ ట్రీట్మెంట్ లేకుండా పళ్ళు దగ్గరికి జరిగిపోతాయి. అంత సింపుల్ బట్ బాగా డిస్టర్బింగ్ సందు అనేది. కొంతమందికి అన్ని పళ్ళల్లో కాదు కూడా ముందుండే రెండు పళ్ళ మధ్యనే సందు ఉంటుంది, దాని అయితే హాఫ్ అన్ అవర్ క్లోజ్ చేసేయచ్చు. అంత బెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో సందులతో ఎవరు బాధపడాల్సిన అవసరం, చాలా చిన్న సమస్య. ట్రీట్మెంట్స్ కూడా చాలా చిన్నగానే ఉంటాయి డెఫినెట్గా. డాక్టర్ గారు, అలైనర్స్ గురించి చెప్పండి. ఎలైనర్ అనేది ఇప్పుడు ఇంప్లాంట్స్ ఎలానో ఎలైనర్ కూడా అంతే అడ్వాన్స్డ్ వర్షన్ అండి. ఎందుకు అంటే ఇప్పుడు మనకి క్లిపుల్ ట్రీట్మెంట్ పెట్టుకోవాలి, ఎత్తుపళ్ళు వంకర పళ్ళు సందుపళ్ళు ఉండేవాళ్ళు క్లిపులు పెట్టుకోవాలి అంటే అవి అతికిస్తాం మన పళ్ళకి. ఎంతమంది అన్నం తినడానికి ఇబ్బంది అంటారు, బ్రష్ చేసుకోవడం ఇబ్బంది అంటారు, జాబ్ చేసుకోవడం ఇబ్బంది అంటారు. ఎలైనర్లు ఇవేం అక్కర్లేదండి. సన్న ట్రే వేసుకోవడం ద్వారా మీకు ఎత్తుపళ్ళు వంకర పళ్ళు సందుపళ్ళు అనేవి కరెక్ట్ అయిపోతాయి. వెరీ సింపుల్. అసలు మీరు బ్రష్ తీసేసి బ్రష్ చేసుకోవచ్చు, అలాగే బయటకు వెళ్ళారు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అది తీసేసి బయటకు వెళ్ళచ్చు. మ్యారేజ్ లాంటివి ఫిక్స్ అయినాయి, మీరు ఆ అకేషన్ అంతసేపు ట్రీట్మెంట్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. యుఎస్ఏ వెళ్ళిపోవాలి, మీరు బయట విదేశాల్లో ఉన్నారు, ఇప్పుడు ఎలైనర్ స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, మీకు మొత్తం సెట్స్ అన్ని మీకు ఇచ్చేస్తాం, అవి పట్టుకొని మీరు వెళ్ళిపోవచ్చు. మీ కంట్రీకి మీరు వెళ్ళిపోవచ్చు, జస్ట్ మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆ ట్రేస్ మార్చుకుంటూ ఉంటే మీకు ఎత్తుపళ్ళు కరెక్ట్ అయిపోతాయి. తర్వాత రీటైనర్స్ కూడా ఎలైనర్స్ రూపంలోనే ఉంటాయి, తీసి పెట్టుకునే సన్న ట్రే వేసుకోవడం ద్వారా మీకు అది రీటైనర్స్ కూడా అలానే ఉంటాయి. అంత బ్యూటిఫుల్ ఎలైనర్స్ అనేది, ఎలైనర్ అనేది అందరికీ మూసపోసినట్టు ఒకటే ఉండదు, కస్టమ్ మేడ్. అది మీకు తగినట్టుగా తయారు చేస్తారు. ఎలైనర్స్ని ఎవరంటే వాళ్ళు చేయకూడదు, చెయ్యలేరు కూడా. దానికి ఆర్థోడాంటిస్ట్లో కూడా ట్రైన్డ్ స్పెషలిస్ట్లు ఉంటారు. అలాంటి డాక్టర్స్ మాతో టైఅప్ అయి ఉన్నారు కాబట్టి మేము ఇండియాలోనే అత్యధికంగా ఎలైనర్స్ ప్లేస్ చేస్తాం. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్.